الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేమిక్షకులారా, చైతన్య సుధాఝరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం అల్లాహ్ స్మరణ. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. يا ايها الذين امنوا اذكروا الله ذكرا كثيرا. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. అభిమాన మిత్రులారా, చేప బతికి ఉండడానికి జలం ఎంత ముఖ్యమో, ఒక విశ్వాస హృది అనేది సచేతనంగా ఉండాలి అంటే అల్లాహ్ నామ జపం కూడా అంతే అవసరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మసలుల్లది యదుకురుల్లాహ వల్లది లా యదుకురు కమసలిల్ హయ్యి వల్ మయ్యిత్. ఎవరైతే అల్లాహ్ను స్మరిస్తున్నారో, మరెవరైతే అల్లాహ్ను స్మరించడం లేదు, వారి ఉపమానం ప్రాణమున్న ప్రాణం లేని వ్యక్తి వంటిది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానమిత్ర, అల్లాహ్ నామ స్మరణ అనేది మహోత్కృష్టమైనది. కనుక ఖురాన్లో స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చిన మాట, వల జిక్రుల్లాహి అక్బర్, నిశ్చయంగా అల్లాహ్ నామ స్మరణ మహోన్నతమైనది, మహోత్కృష్టమైనది, మహిమాన్వితమైనది, దానికన్నా గొప్ప యొక్క సత్కర్మ మరొకటి లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులు ఉద్దేశించి అలా ఉహ్బిరుకు, నేను మీకు ఓ విషయం తెలియజేయనా, ఆ విషయం ఎలాంటిది అంటే మీరు వెండి బంగారాలను ప్రోగు చేసుకోవడం కన్నా గొప్పది. ఆ విషయం ఎలాంటిది అంటే శత్రువులతో పోరాడి వారు మిమ్మల్ని సమరించడం కానీ, మీరు అనేది వారిని సమరించడం కానీ, దానికోసం ఎంత వ్యయ ప్రయాసలనేవి మీరు పడతారో దానికన్నా గొప్పది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను తెలియజేయబోయే అంశం ఏదైతే ఉందో, మీరు చేసే సత్కర్మల్లో అల్లాహ్ సుబ్హానహు తాలాకు మిక్కిలి ఇష్టమైనది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినప్పుడు సహచరులు అన్నారు, ఉదయ ప్రవక్త తప్పకుండా తెలియజేయండి అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ నామస్మరణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సహాబీని ఉద్దేశించి చేసిన హితవు ఏమిటంటే, అయ్యా నీకు వీలైతే ఇది చెయ్యి. అదేమిటంటే, నీ నాలుక నిత్యం అల్లాహ్ నామ స్మరణతో నానుతూ ఉండేలా చూసుకోవాలి. సుబ్హానల్లాహ్, ఎంత చక్కటి సూత్రం అండి. మనిషి ఖాళీ ఉన్నప్పుడల్లా అల్లాహ్ను స్మరించుకుంటూ ఉన్నట్లయితే, అభిమానం ద్వారా
ఎన్ని చెడుల నుండి అతను కాపాడబడతానండి. మనిషి నోటి నుండి వెలువడే ఈ మాట ఉంది కదండి, ఇదే ప్రాణాన్ని నిలబెడుతుంది కూడా, ప్రాణాల్ని తీస్తుంది కూడా. ఎంతమంది మనకు తెలిసిన వారు వారి యొక్క నోటి దూల కారణంగా ఇక్కట్లా పాలు కాలేదండి. కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు అన్నారు. కనుక మన నోరు బాగుండాలి అంటే ఏదో ఒకటి అనేది వాగుతూ ఉండడం కాదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలనుకోవడం కాదు. మన నాలుకను నిత్యం అల్లాహ్ నామ స్మరణతో నానుతూ ఉండేలా గనక మనం చూసుకున్నట్లయితే అనేక యొక్క మాట సంబంధిత నాలుక సంబంధిత ఉపద్రవాల నుండి మనం కాపాడబడతాం. కనుక స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మన్ యద్మనులి మా బైన లిహయైహి వ మా బైన రిజ్లైహి అజ్మను లహుల్ జన్న. ఎవరైతే రెండు దవడల మధ్య ఉన్న ఈ నాలుక గురించి నాకు జమానత్ ఇస్తారో, ఎవరైతే రెండు కాళ్ళ మధ్య తొడల మధ్య ఉన్నాక మర్మాంగం గురించి నాకు జమానత్ ఇస్తారో, వీటి వల్ల ఏ చెడు అనేది చెయ్యవని నేను వారికి స్వర్గపు జమానతునిస్తాను అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అంటే అభిమానము. మిత్రులారా, మాట ఎంత ప్రభావవంతం కాగలదో, మాట ఎంత ప్రమాదకరం కాగలదో ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే కోరికలు కూడా ధర్మ రీతిన తీర్చుకుంటే పుణ్యం, కానీ అధర్మాన అక్రమార్గాన కనుక తీర్చుకున్నట్లయితే అవే పాపాలై మనల్ని చుట్టుకుంటాయి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను మనం ఇప్పుడెప్పుడు గుర్తు చేసుకోవాలనే విషయాన్ని ఆయన విశదపరిచాడు. అందులో ప్రథమమైనది ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ మీరు నమాజ్ చదవండి అన్నారు, మీరు జకాతు చెల్లించండి అన్నారు, స్తోమత ఉన్నవారు హజ్ చెయ్యండి అన్నారు, తల్లిదండ్రులు సేవించుకోండి అన్నాడు, ప్రజలతో మంచిగా వ్యవహరించండి అన్నారు, నిరుపేదల హక్కుల్ని మీరు నెరవేర్చండి అన్నాడు, బడుగు బలహీన ప్రజల బాగోగులని గమనించండి అన్నాడు. ఇవన్నీ అల్లాహ్ ఆదేశాలు. కనుక ఇవన్నీ మనం చెయ్యాల్సినవి, అల్లాహ్ చెయ్యమని చెప్పినవి, ఆదేశించినవి. కనుక ఆయన ఆదేశ పాలన విషయంలో అల్లాహ్ను గుర్తు చేసుకోవాలి. ఈ ఆదేశం అల్లాహ్ సుబ్హానహు వతాలాది, ఆయన ఆదేశిస్తున్నాడు, నేను దాసు, నేను పాటించాలి. రెండవది ఆయన నిషేధించిన విషయాల దగ్గర అల్లాహ్ సుబ్హానహు వతాలా అశ్లీలత నుండి నిషేధించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా అవిశ్వాస పోకడల నుండి నిషేధించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా అవిధేయత తల్లిదండ్రుల అవిధేయత నుండి నిషేధించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మద్యాన్ని నిషేధించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా చెడు దృష్టిని నిషేధించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా అక్రమ సంబంధాన్ని వ్యభిచారాన్ని నిషేధించాడు, దోపిడీ దొంగతనం అక్రమార్జన నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా నిషేధించాడు. కనుక ఇలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు, మనసు ఇలాంటి వాటి వైపు కనుక లాగినట్లయితే అలాంటి సమయంలో అల్లాహ్ను మనం గుర్తు చేసుకోవాలి. ఏమవుతుందండి, అల్లాహ్ను గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ పాపాలకి ఒడిగట్టము, ఆ అన్యాయాలకి మనం అనేది ఒడిగట్టము, ఆ దుర్మార్గాలకి పాల్పడము. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్.